చైనా హద్దు మీరింది. మంచుకొండల్లో భారత్ పై విషం చిమ్మింది. నాలుగున్నర దశాబ్దాల ప్రశాంతతను భగ్నం చేస్తూ తూర్పు లద్దాఖ్లో ఘోరానికి తెగబడింది. 20 మంది సైనికులను పొట్టన పెట్టుకుంది. మరణించిన వీర జవాన్లకు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు మరియు ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు. దుర్ఘటన సంబంధించి మన జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించడానికి చేశాం. దీనికి ముఖ్య కారణం చైనా సైనికులు ఈ దుశ్చర్యని ఖండిస్తూ మరియు చైనా వస్తువుల్ని బహిష్కరించాలని ఇక్కడ మన కృష్ణారెడ్డి గారు, సుబ్బయ్య గారు, రాజశేఖర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, చైనా వస్తువుల్ని బహిష్కరిద్దాం, మన స్వదేశీ వస్తువుల్ని వాడడానికి ప్రయత్నిస్తే చైనా కొమ్ములు మనం యుద్ధ రీతిగా కాకుండా అంతర్గతంగా దెబ్బతీసినట్టు అవుతుందని అందరినీ కోరుకుంటూ, మనకు చైనా నుంచి కూడా ముప్పు పొంచి ఉంది అనేది కల్నల్ సంతోష్ బాబు ఆయనతో పాటు 20 మంది సైనికుల మరణం తర్వాత మనందరికీ మన దేశాన్ని యావత్తుకు తెలిసింది. శత్రు దేశం అయినప్పటికీ చైనా పాకిస్తాన్ తరహాలో మనకు ప్రమాదం లేదు అన్న ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్న సమయంలో చైనా దొంగ దెబ్బ తీసింది. ఈ చైనా వస్తువులను మనం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చైనా వస్తువులు మనం కొని వారి ఆర్థిక వ్యవస్థను మనం బలోపేతం చేశాం. అదే ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో, ఇక భారతదేశాన్ని ఇక్కడ బలోపేతం కాకుండా ఇక్కడ అభివృద్ధి పనులు జరగకుండా చూడటం కోసం మన పైన ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. ఇక ముందు సాధ్యమైనంత వరకు చైనా వస్తువులను మనం బహిష్కరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మన దేశంలో ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని అంటే ఈ నాయకులకు ముడుపులు కమిషన్లు ఇవ్వలేకనే ఈ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడం. ఎన్నో కంపెనీలు వచ్చాయి, 3 నెలల ముచ్చటగా మూసుకొని పోయాయి. విదేశీ కంపెనీలు మాత్రం దిగ్విజయంగా ఈ దేశంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. వారిని అడ్డుకునేవాడు కానీ వారిని ఇంకో విధంగా చేసేవాళ్ళు కానీ లేరు.